టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకెందరో హీరోలు ఫ్రెండ్స్గా ఉన్న ప్రభాస్ అంటే మాత్రం తనకు బాగా ఇష్టమన్నారు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తన కొత్త సినిమా బ్రహ్మాస్త్ర భాగం సెప్టెంబర్ తొమ్మిదిన రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కోసం తాజాగా వైజాగ్ వచ్చారు మెలోడీ థియేటర్లో ఏర్పాటు చేసిన ఫ్యాన్స్ మీట్లో రణబీర్ కపూర్తో పాటు సినిమా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ టాలీవుడ్ జక్కన రాజమౌళి పాల్గొన్నారు ఒక సినిమా ప్రమోషన్ కోసం బాలీవుడ్ స్టార్ వైజాగ్లో పర్యటించడం ఇదే తొలిసారని రాజమౌళి అన్నారు కరణ్ జోహర్తో ఉన్న సాన్నిహిత్యంతో ఈ సినిమాను దక్షిణాది భాషలో ప్రమోట్ చేశానని అయితే ఈ సినిమా డైరెక్టర్తో మాట్లాడాక ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకంతో ఉన్నానని రాజమౌళి అన్నారు ఇక ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నామని తెలిపారు ఆ తర్వాత ఫ్యాన్స్తో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్తో మాట్లాడిన రణబీర్ కపూర్ వారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు అందులో భాగంగా ప్రభాస్ తన డార్లింగ్ అని అన్నారు రణబీర్ ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ లాంటి తెలుగు హీరోలతో ఎంతో సన్నిహితంగా ఉంటానన్న ఆయన మా బాలీవుడ్లో అల్లు అర్జున్కు ఉన్న క్రేజ్ మామూలుగా లేదంటూ ఇటీవల పుష్ప అల్లు అర్జున్ బాలీవుడ్ మొత్తం షేక్ అయిపోయిందంటూ అల్లు అర్జున్పై పొగడతల వర్షం కురిపించారు మా బాలీవుడ్లో అల్లు అర్జున్ క్రేజ్ చూసి తానే షాక్ అయ్యానంటూ రణబీర్ కపూర్ అన్నారు ఇక సౌత్లో రజనీకాంత్ కమల్ హాసన్ చిరంజీవి పవన్ కళ్యాణ్ల సినిమాలంటే తనకిష్టమని తెలిపారు ఈ సందర్భంగా బ్రహ్మాస్త్ర సినిమా ట్రైలర్ జూన్ పదిహేను రిలీజ్ అవుతుందని ప్రకటించారు ఇక రణబీర్ కపూర్ను స్వయంగా కలిసే అవకాశం రావడంతో చాలామంది ఫ్యాన్స్ సైతం ఎమోషనల్ అయ్యారు ఇక ఈ సినిమాలో రణబీర్కు జోడీగా ఆలియా భట్ నటించగా ప్రత్యేక పాత్రల్లో బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ కింగ్ నాగార్జున రాయ్ నటిస్తున్నారు